గజ్వేల్ పట్టణంలోని ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ సమీకృత భవనాన్ని నిర్మించారు. ఆఫీస్ కాంప్లెక్స్ లోని అన్ని 27 ప్రభుత్వ శాఖలు ఒకే చోట ఉండేలా నిర్మాణం చేపట్టారు. ఇప్పటి వరకు పూర్తిగా 22 శాఖలమే పూర్తయ్యాయి. కేసీఆర్ గజ్వేల్ లో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ లోకి షిఫ్ట్ కావడానికి కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఇష్టపడటం లేదు. 27 ప్రభుత్వ శాఖలు ఒకే చోట ఉండి విధులు నిర్వహించే విధంగా రాష్ట్రంలో ప్రధాన ఆకర్షణగా నిలిచేందుకు నిర్మించిన ఈ భవనంలో ఇప్పటి వరకు 22% మాత్రమే పూర్తిగా షిఫ్ట్ కాగా మిగతా శాఖల నిర్లక్ష్యం ప్రదర్శించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అన్ని శాఖలు ఒకే చోట ఉంటే ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని లక్ష్యం నెరవేరుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది. కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ ను అన్ని రంగాల్లో అగ్రభాగాన నిలబెట్టడానికి నిరంతరం కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా నియోజకవర్గ కేంద్రంగా 52 గదులను నిర్మించారు. అలాగే మొదటి అంతస్తులో 12 కార్యాలయాలు, 44 గదులు, రెండవ అంతస్తులో కార్యాలయాలు 40 గదులను కట్టించారు. అదేవిధంగా సి బ్లాక్ లో గడ ఆర్డీఓ కార్యాలయం తో పాటు మల్టీపర్పస్ కార్యాలయంగా ఉపయోగిస్తున్నారు. ప్రభుత్వ కార్యకలాపాలు, అధికారులు ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా బి బ్లాక్ ముందు ఆహ్లాదకరమైన వాతావరణం మరియు పెద్ద పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటు చేశారు. బి బ్లాక్ లో సైతం గ్రౌండ్ ఫ్లోర్ లో ఖాళీగా ఉన్న ప్రదేశంలో వివిధ మొక్కలతో పాటు లోపలి భాగంలో వివిధ రకాల మొక్కలను పెంచడం వ్యవస్థను ఉట్టిపడుతోందన్నారు. అదేవిధంగా కొన్ని శాఖలు నామమాత్రంగా షిఫ్ట్ అయినట్లు, నెలలో ఒకటో రెండో మాత్రమే ఇక్కడ విధులు నిర్వహిస్తూ మిగతా రోజుల్లో తమ పాత కార్యాలయాలకు వెళ్తున్నారు. ప్రధానమైన మరో 4 శాఖలు ఇదే వైఖరిని అవలంబిస్తున్నారు. ఈ వ్యవహారంపై గల ప్రత్యేక అధికారి ముత్యంరెడ్డిని వివరణ కోరగా అన్ని శాఖలకు నోటీసులు ఇచ్చి త్వరగా ఇందులోకి వచ్చేలా చూస్తామని తెలిపారు.